హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ దహిపూరి ఈ దహిపూరిని మనం ఇంట్లో ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగు ఫ్రెష్ పెరుగు అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు రెడీ అయిపోయాక మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మూడు గంటలు నానపెట్టి ఉడికించుకున్నటువంటి పచ్చ బఠానీలు ఒక కప్పు అలాగే ఒక పెద్ద పొటాటోని ఉడికించుకున్న పొటాటో ఒక ఒకటి కొద్దిగా సాల్ట్ కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి జీరా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ రెండు ఆప్షనల్ మాత్రమే కొంచెం చాట్ మసాలాని యూస్ చేసుకోవాలి అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఒక కప్పని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరకు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరి ఇలాగా రెడీమేడ్గా బజార్లో దొరుకుతాయి మనకి వీటిని క్రాక్స్ లేకుండా చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం తక్కువగా ఒకటి రెండు అలాగే వేసుకుంటా ఫ్రై చేసుకోవాలి క్రాక్స్ కనుక లేదా హోల్ కనుక ఉంటే అవి పొంగవు పూర్తిగా పూరి అనేది రాదు అందుకని మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రాక్స్ లేకుండా ఫ్రై చేసుకోవచ్చు బై మిస్టేక్స్ ఒకవేళ క్రాక్స్ వచ్చి అది సరిగా పొంగకపోతే మనం బేల్పూరి కానీ ఏదైనా మిక్స్ చేసి చేసుకునేటప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు అవి కూడా వేస్ట్ చేయక్కర్లేదు ఈ విధంగా పూరీలు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి ఈ విధంగా పూరీస్ అన్ని ఫ్రై చేసుకొని బాగున్న పూరీల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఈ స్టఫింగ్ చేసుకోవడానికి బాగా పొంగిన పూరీ అయితేనే మనకి బాగుంటుంది చూడండి అలాగా హోల్ వచ్చినవి రావు మనకి బజార్లో ఇప్పుడు ఈజీగా బాగా దొరుకుతున్నాయి ఈ పూరీలు ఇప్పుడు ఈ పూరీల్ని ఒక బౌల్లో రెడీ చేసుకొని దీనిలోకి రెడ్ చట్నీ గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి ఈ రెడ్ చట్నీ గ్రీన్ చట్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో ఇచ్చున్నాను అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఈ మొత్తాన్ని ఇలాగా హోల్ చేసుకొని ఇందులోకి స్టఫింగ్ అనేది స్టఫ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో బఠానీ మిక్స్ ని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు రెడ్ చట్నీని కూడా దీన్ని టామరన్ చట్నీ ఈ టామరెన్ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి మింట్ చట్నీ దీన్ని గ్రీన్ చట్నీ అంటారు కొత్తిమీర పుదీనాకతో చేసుకుంటాం ఆ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లైట్గా సాల్ట్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని ని జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా పెరుగుని ఇంకొకసారి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర సేవ్ కనుక ఉన్నట్టయితే సేవుని కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది లేదా సన్న పూస కనుక ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే ఎంతో సింపుల్గా దహిపూరి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక